बेंडकाय ना इस दोनों काय का था बेंडकाय का बेंडकाय दोनों काय कुरान कोण है यार अंते इपड़ा का पुदना किंदा अत्तम ब्लॉग मुक्त है लो इच्छन अत्तम अनन गुटमान गए ये हीरोज को मुन्ने लाइन वापस इच्छी ये अत्तम वालो रेलु लुट को दरड़ आना अंते गुटना मांडी ऐसे गुटा नहीं मेन पर लाते उन्टे का देख पाए నాలుగు నేను అసలు ఎప్పుడు అర్జెంటు ఉన్నప్పుడే గుర్తుంటా అదే అత్త మెల్లు పోతాంటే గుట్టినా ఆకలింది వచ్చిన వచ్చినాక దొడ్డ రవ్వ మోసుకొని తిన్నా ఇప్పుడు వంట చేస్తున్నా 12 అయితే టైం ఆగమోహం అవుతుంది బావ నిలిపియమడే చేస్తాడు ఇప్పుడు అంత కూడా వస్తుంది కూరగాయలకు వస్తుంది అయితే ఎల్పిఎస్డి ఏం లేదని చేస్తాం కానీ చేసేటప్పుడు అయితే ఇప్పటిదాకా షార్ట్ తీసినాము దాంట్లోకి పెట్టడానికి ఒక షార్ట్ తీసి అప్లోడ్ చేసేసిన అయిపోయింది అది అయిపోయింది ఇక ఇప్పుడు వంట చేయడం స్టార్ట్ చేసింది 12 అవుతుంది టైం వంట చేయడమే స్టార్ట్ చేసింది ఇంకా కూరగాయలకు వస్తుంది లేట్ అవుతుంది జనరల్గా మాకు ఇంట్లో షాప్ ఉంది షాప్ మా కిరణ్ షాప్ బంద్ చేసి మీదకి వచ్చి వండుకొని తినాలి ఇప్పుడు షార్ట్ చేసిన కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను లేకపోతే నేను కిందనే ఉండేటాను ఆ వీడియో చేసిన కాబట్టి రోజు ఇంతే రోజు ఇదే టైం అవుతుంది ఇక దీంట్లో వీడియోలు పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం మేము అది మ్యాటర్ అంటే బాగా వెళ్ళిపోయేసి కానీ నేనైతే కొంచెం ఉప్పు మోసుకుంది బావ తినలేదు ఏం తినలేదు మా కన్నది అయితే ఎగ్ పప్పు ఉండే అంటే బావ తినలేదు బావ ఉంటుంది ఆమె తిన్నది ఎగ్ పప్పు నేనైతే ఉప్పు మోసుకొని తిన్నా బావ తినమంట బావ తినలేదు అంటే వీడియో మొత్తం కాన్సెప్ట్ బావదేనే ఎడిటింగ్ బావదే బావని ఇప్పుడు చేస్తాడు కానీ వంట రాదు కానీ ఇంకా మిగతా ఏ పని చేస్తాడు కానీ అంటే అయినా ఒక్కటి రాదు మిగతాప్పుడైతే హెల్ప్ చేస్తారు బాగానే అమ్మా కూరగాయలు ఆడేళ్ళకు కూరగాయల పేరు తెలుస్తలేదు అంటే చిత్రం ఉన్నది దొండకాయ ఇది దొండకాయ ఇది ఎక్కువ తినాం మేము బెండకాయ అంటే బెండాయి ఉంటుంది అన్నట్టు అది బెండ చేసి చూస్తాం ఇష్టం ఉండదు అప్పుడప్పుడు దొండకాయలు ఇది టమాటా అది ఉల్లిగడ్డ డైలాగ్ చెప్పింది ఇంత షార్ట్ లో డైలాగ్ చెప్పింది మంచిగానే చెప్పమంటే కానీ చెయ్యమంటే చేయదు ఒక్కోసారి కానీ మా కన్న ఎక్కువ శాతం మంచిది సపోర్ట్ చేస్తుంది మంచి చేస్తుంది చెప్పినట్టే చేస్తుంది చేస్తావా వీడియో చేస్తా షార్ట్ వీడియో చేస్తావారా డైలాగ్ డైలాగ్ చెప్పవా మంచి మంచి మాట్లా యాక్టింగ్ చేసావా కింద దింపల టమాటో వస్తున్నా ఉల్లిగడ్డలు కూర అబ్బా రెండు మంచిగా కానీ ఒక్క పని చెప్తే ఒక్క పని కూడా లేదు మా కన్న ఒక్క పని అంటే ఒక్క పని ఇంకా నీళ్ళు రాగితే నీళ్ళు లేపారంటే కూడా లేదు ఒక్క ఇప్పుడు ఒకవేళ నువ్వు రాలేవా ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది ఎక్కువ చేస్తావారా ఎక్కువ కూడా ఎత్తా తీగ వస్తుందట ఏమే ఉల్లిగడ్డ తెప్పు తెప్పు పుప్పు పు ఏం చేస్తున్నావు మమ్మీ అయిపోయింది మమ్మీ వండు వండుతుంది ఆగు ఇదే అది ఉల్లిగడ్డ తీసుకున్నా నూరలేదు మళ్ళీ ఫ్రెష్ చేసి కూడా టేస్ట్ బాగుంటుంది కానీ రోజు చేయాలంటే రోజు రోజు తీసుకుంది కానీ రోజు చూడాలంటే కష్టం కానీ అందుకే మిక్సీలో పెట్టి పెట్టుకుంటాం కదా మిక్సీ గిన్నె ఖరాబ్ అయింది అది తెచ్చి చెర్ర వేసింది కానీ అది తిరుగుతుంది ఇంకా మాకు టైట్ కాలే ఇట్లాంటి లూజ్ అవుతుంది ఏది లూజ్ అవుతుంది తెచ్చేసిండు కానీ అవుతలేదు కదా మరి ఇది కొయ్యలే మర్చిపోయినావా మర్చిపోయేసింది ఇలా కూర కూర వండేటప్పుడు కూరగాయలు కొయ్యాలి కదా ఆగం ఆగం రోల్
లేదు, చిన్న రోజు లేదు, తెచ్చుకోవాలి. మామూలు అగ్గం చూడు ఒకసారి ఏం చేస్తుందా, దంచినా కదా ఓవర్ యాక్షన్ చేయకదా. పర్వాలేదు పర్వాలేదు, వద్దు అబ్బా వద్దు ప్లీజ్. ఇప్పుడు మర్చిపోయినట్టున్నా. ఏ కత్తి లేదా? కత్తి కింద ఉన్నది. ఎట్లే ఇక తింటావు? ఎట్లే బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందాం. వాళ్ళ కింద పెట్టున్నానా? అన్నం నువ్వు వేసుకో బేట. పైన అంటే ఇంటికి చిన్న ఏం కాలు జర సల్లగా తినేసి కిందికి పోతాం. కింద సల్లగా ఉంటా జర పైన బాగా వేడిస్తాయి. షాప్లోకి వచ్చినాం కిందికి, ఇంకా సామాను చదరాలి. అంత అట్లే ఉన్నది. అంటే నిన్న తీసుకొచ్చిన కొంచెం సామాను షాప్లకు వీళ్ళని పారేసిన ఇట్లే. మూడు రోజులు అయితే ఉన్నది. నిన్న అటు ఇటు తిరిగినాం, ఇక ఇలా పొద్దున్న చేయలే పని ఇప్పుడు చేస్తున్నాం. అంటే పొద్దున్న అంటే పొద్దున్న తర్వాత సామాన్ తెచ్చిండు, అంత కిందనే వేసిండు నిన్న బావా. నిన్ననేమో హాస్పిటల్కి పోయినాము, ఈరోజు పొద్దున్నేమో కొంచెం షాపులు ఉన్నాము. చెప్పు ఇచ్చుకోలేదు. పొద్దున కావాలని నింపిండు, అట్లే పెట్టిండు. పొద్దున మొత్తం చదువుదామంటేనేమో కొంచెం షాపులు ఉండి పోయి షార్ట్ తీసి వంట వేసుకొని తిని వచ్చేసరికి ఇది వరకు అయింది. మా ఊరికి కొంచెం దూరం ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది, దౌదాబాద్ ఉంటుంది. ఆడ దౌదాబాద్ షాప్లో తీసుకొచ్చి సామాన్ దగ్గర ఉంటుంది కదా, ఎందుకంటే ఇక దానికి కిరాయి అవుతుంది మళ్ళీ సామాన్ ఎక్కువ ఎక్కువ దూరం పోతే ఆటోలో తీసుకొచ్చినా కానీ కిరాయి అంతే. ఇక తెచ్చిన వారికి మాము అంటే షాపు మాది విలేజ్ కదా, మామూలుగా నడుస్తుంది షాపు, ఎక్కువ ఏం నడవది, ఊకోదు. నార్మల్గా నార్మల్గా నడుస్తుంది. ఇంట్లో మందం అయితే వస్తాయి పైసలు రాకుండా, ఇంట్లోకి వెళ్తాయి అన్ని కదా, అంతే. ఎక్కువ ఏం రొటేషన్ కావు కానీ పని మనీ. విలేజ్లో రోడ్డుగా ఉంది కానీ మా ఈ రోడ్డు మస్తు ఉన్నాయి షాపులు, ఆరో వేడ ఉన్నాయి మొత్తంలో. ఈ చిన్న విలేజ్ విలేజ్లో కానీ అని ఉన్నాయి అట్లా, అందుకే ఎక్కువ నార్మల్గా నడుస్తుంది. రోడ్ అంటే లోపల రోడ్ ఇది, మెయిన్ రోడ్ పెద్ద రోడ్ కాదు, పెద్ద రోడ్ కాదు. మేము మాది ఉన్నది లోపలికి సీసీ రోడ్ ఉన్నది, చిన్న రోడ్ లోపల ఊళ్ళే ఊరు లోపలే ఉన్నది. సారు సారు
పైన పైన వేస్తావా? కాటన్ తీసి అవన్నీ తీసి కాటన్ తీ. సరే ఫ్రిడ్జ్ కూల్ వాటర్ అంటే ఇష్టం బాగు. సామాన్ చదువుడు అయిపోయింది, ఇక వచ్చి కూర్చుని వెనక రూమ్లో. ఇక బయట మాత్రం ఎండ లైట్ ట్యూబ్ లైట్ కంటే ఎక్కువ వస్తుంది వెలుగు. టీవీ చూద్దామన్నా టీవీ అది అడాప్టర్ లేదు, తీసుకొచ్చినా కానీ అది పిన్ను దొడ్డుగున్నది. ఇప్పుడున్న దానికంటే దొడ్డుగున్నది పిన్ను, అంత సెట్ అయితే లేదు. ఇంకోటి తీసుకొచ్చేదాకా ఏంటి ఖాళీ కూర్చుండే. ఓకే అండి, బాయ్.